నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రచారంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ ఎన్నికల రూరల్ నియోజకవర్గం గుంటుపల్లి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకుపల్లి గ్రామ వైసీపీ నేత ఈశ్వరయ్య టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్యకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి అబ్దుల్ అజీజ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాకుపల్లి గ్రామ టీడీపీ నేతలు శివకుమార్, రాజానాయుడు, గున్నయ్య, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఈ రకమైన ప్రయత్నానికి నాంది పలికితే ఎన్నికలు సజావుగా జరపాలనే ప్రయత్నం లేకుండా ఎన్నికల యొక్క విధానాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి మనందరం కూడా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన యొక్క ప్రాధాన్యతగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి ఎలాంటి అభ్యర్థులు పోటీ చేసినా కూడా ఈనాడు ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే అజీజ్ గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ అఘాయిత్యానికి, ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైతే అవలంబిస్తూ ఉన్నారో, ఏ అధికారులైనా సరే, ఎంత స్థాయిలో ఉన్న అధికారులైనా సరే, ఓటరు ఎవరైతే నమోదు చేసుకున్నారో, నమోదు ఎవరైతే చేయించారో, వీళ్ళందరికీ కూడా శిక్షకు గురే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోతూ ఉంది, చర్యలు తీసుకోవటం అనేది తథ్యం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఎన్నికలు సజావుగా జరగకుండా ఏ రకమైన ప్రయత్నం చేసినా కూడా ఈరోజు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారనేది గమనించాల్సిన అవసరం అని చెప్పి ఈ ఏదైతే ప్రభుత్వ పార్టీ ఉందో వారికి హెచ్చరిక అని చెప్తున్నాను.